పాలకుల నిర్లక్ష్యానికి మరో మచ్చుతనక సమస్యలకు నిలయంగా మారిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ మూడవ వీధి దళిత కాలనీ కావడం వల్లే పాలకులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసుల ఆవేదన. పెద్దపల్లిలో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సన్మానించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన అయిత ప్రకాష్ రెడ్డి. అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి, పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. చీపురాయి గ్రామంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. భోజనపేట గ్రామ శివార్లో గల లో లెవెల్ కల్వర్ట్ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన స్లాబ్ కల్వర్టును నిర్మించాలని సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులను కోరిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఈదునూరి ప్రేమ్ కుమార్. పెద్దపల్లి జిల్లా గొర్రెల కాపర్ల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా శలేంద్ర రాములు యాదవ్ నియామకం. తన నియామకానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసిన శలేంద్ర రాములు యాదవ్.